కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉంది, రాష్ట్రాలకి ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కానీ ఏవేందో ఆర్థిక మంత్రి కానీ ఆర్థికంగా అభివృద్ధిలో ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో ఉన్నాం భారతదేశం అని చెప్పి చదువుతున్నారు. నిన్న పార్లమెంట్లో చెప్పడం జరిగింది, చాలా అది శుద్ధాబద్ధం. ఇవి ఈనాడు భారతదేశంలో ఏదైతే బ్రిటన్ను కూడా అధిగమించడం, ప్రపంచంలో బ్రిటన్ను కూడా ఆర్థికంగా అధిగమించడం అని మాట చెప్తున్నారు, అది చాలా తప్పు. బ్రిటన్ను సగటు మానవుని కంటే భారత పౌరుడు 20 రెట్లు వెనకబడి ఉన్నాడు ఆర్థికంగా. అంటే ఇది నాకు నేను చెప్పుకుంటే ఉపయోగపడేది కాదు కదా, ఇది ఈ అంశాలని ప్రపంచ అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన మండలి భారతదేశంలో ఉండబడిన అజయ్ చిత్తన్ పేరు కరెక్ట్ ఐడియా లేదు, అతను ప్రకటించడం జరిగింది. ఇవాళ భారతదేశంలో 73 కోట్ల మంది పుష్టికాహారం లేక పేదరికంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సుమారుగా ఒక 70 కోట్ల పైచీలకు ఆరోగ్యం కొరకు ఆస్తులు అమ్ముకొని ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. ఎట్లా వికసిత భారత్ అవుతుంది, ఎట్లా అభివృద్ధిలో ఉన్నామని చెప్పుకోవడానికి? భారతదేశం ఏదైతే ఉందో ప్రపంచ దేశాల్లో ఆర్థిక అసమానతతోని, కుల అసమానతతోని చాలా వెనుకబడి ఉందనే మాట ఆర్థిక నిపుణులు, సామాజిక విశ్లేషకులు చెప్తుంటే వీళ్ళేమో తమ ప్రభుత్వం గురించి, ఆ రామ జన్మభూమి గురించి, ఆ రామమందిరం గురించి తప్ప వేరే అంశం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకేమైనా రామమందిరం తప్ప వేరే అభివృద్ధి లేదు. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి బడ్జెట్లో ప్రధానమైనటువంటి వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి భారీ ఎత్తున కోత పెట్టారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సబ్సిడీలని చాలా వరకు ఎత్తేసే పరిస్థితి తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఈ సబ్సిడీలు ఇవన్నీ అమలు అవుతాయంటారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పంజాబ్లో కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రవేశపెట్టి రైతాంగాన్ని దెబ్బ కొడితే అక్కడ రైతులు సుమారుగా సంవత్సరం కంటే ఎక్కువగా రాజకీయాలకు అతీతంగా అందరు కలిసి ఉద్యమిస్తే ఆ కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది. సమ్మెకు లొంగింది ఎప్పుడు, సంవత్సరం తర్వాత. కానీ ఇప్పటికీ ఆడ కార్పొరేట్ వ్యవస్థనే కొనసాగిస్తాము. అట్లనే భారతదేశం మొత్తం కూడా కార్పొరేట్ వ్యవసాయ రంగాన్ని కొనసాగించే క్రమంలో, దాన్ని ప్రవేశపెట్టే క్రమంలోనే ఇవాళ రైతాంగానికి సబ్సిడీ కట్ చేయడం కానీ, రైతాంగానికి బడ్జెట్ కేటాయింపులో నష్టం జరగడం కానీ జరుగుతూ ఉంది. ఇది ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అనే మాట మేము చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక మ్యాక్సిమం 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి, ఈ బడ్జెట్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంది? అంటే అంతే కదా, పార్లమెంట్లో మా గౌరవ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఇది ఎలక్షన్ కొరకు చేసుకునే ప్రచారం తప్ప ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. తర్వాత పర్టికులర్లీ సౌత్ ఇండియాకు పూర్తిగా కోత విధించారు. ఏమైతే నార్త్ ఇండియాలో బీజేపీ ప్రాంతాల్లో ఎక్కడైతే వాళ్ళ పార్టీ బలంగా ఉందో ఆ ప్రాంతంలోనే బడ్జెట్లు కేటాయింపులు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బడ్జెట్లో రాష్ట్రాలకి సంబంధించిన కేటాయింపులు, రాష్ట్రాలకి ఎటువంటి కేటాయింపులు చేయకుండా, రాష్ట్రాల్లోకి ఎటువంటి ఆదాయం లేకుండా చేస్తున్నటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎలా సమకూరుతుందని? అంటే చట్టబద్ధంగా మనకు రావాల్సిన జిఎస్టి కానీ, మనం కట్టిన పన్నుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కానీ డెఫినెట్గా చట్టబద్ధమైన పోరాటం చేసి సాధిస్తాం. ఏదైతే వాస్తవికంగానే కేంద్రంలో నియంతృత్వ మత పాలన కొనసాగుతూ ఉంది, దాని నుంచి ప్రజలు విముక్తి కావాల్సిన అవసరం ఉంది. ఆ విముక్తి కొరకు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని, కార్పొరేట్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా వచ్చే పార్లమెంట్లో గెలుస్తుంది. మీకు ఇంకో మాట చెప్తున్నాం, భారతదేశంలో ఏదైతే 1% ఉన్న సంపన్న వర్గాలు 10 రెట్లు వాళ్ళ ఆస్తులను పెంచుకోవడం జరిగింది, కానీ 67-70% ఉన్న ప్రజలు 1% వాళ్ళ సంపద పెరిగింది. అంటే ఇది ఎవరి కోసం పనిచేస్తుంది? భారతదేశ బడ్జెట్ కంటే ఎక్కువగా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం జరిగింది. కాబట్టి ఇది కార్పొరేట్ వ్యవస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తప్ప ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక
పాలనని ప్రజల్లో ఎండగట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ప్రజల సంక్షేమం కోసం పనిచేసినందుకు, ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని మాట చెప్తా ఉన్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలని రేపు ఎట్లా అమలు చేయగలుగుతారు? ఇప్పుడు సంకల్పం ఉంటే సాధ్యమే. సంకల్పం ఉంది కాబట్టే, విశ్వాసం ఉంది కాబట్టే ప్రభుత్వంలోకి రావడం జరిగింది, ప్రజల విశ్వాసాన్ని చూరగొని. అట్లే ఇవాళ ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా సంపదను సృష్టించి అనేక రకాలుగా, ఇవాళ ప్రధానంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక దోపిడీ వల్ల, విధ్వంసం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆ బాధల్ని భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్టులలో దోపిడీ చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ధరనే దడ్డ పెట్టుకొని దోపిడీ చేశారు, ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు, వివిధ కార్పొరేషన్లు అమ్మిండ్రు, ఆఖరికి రాణిగంజ్ తర్వాత మెడ్చల్ బస్ స్టాండు, తర్వాత జూబ్లీ బస్ స్టేషను, ఇట్లాంటి అంటే ఫుడ్ కార్పొరేషన్ సంస్థను కూడా ఇవన్నిటి కూడా కుదబెట్టారు. దాదాపు రాష్ట్రంలో ఉండబడిన కార్పొరేషన్ అన్నిటిని కూడా కుదబెట్టారు. ఒక ఫుడ్ కార్పొరేషనే 13,000 కోట్ల పరిచిలకు అప్పుల్లో ఉంది, లోన్ తెచ్చారు. అంటే ఇవన్నీ చేయడం వల్ల ప్రభుత్వం బయట అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఇలా కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ సంవత్సరం 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు తేలిపోద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఉంటుందా, అది ఊరుతుందా అని కూడా మనం 6 నెలల 7 తర్వాత చెప్పగలుగుతాం అనే మాట కేసీఆర్ గారు అనడం జరిగింది. చాలా తప్పు మాట్లాడుతుంటూ, కేసీఆర్ గారు మీరు అంత సీనియర్ నాయకులు, మరి కూలిపోద్దంటే ఆర్థిక వనరులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అప్పియ్యదనే మాట కూడా కేసీఆర్ గారు అన్నారు. మరి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? రాష్ట్రంలో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన మీరు ఈ సంక్షోభానికి, ఈ ఆర్థిక సంక్షోభానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బందులు పడడానికి మేమే కారణం. నీటి ప్రాజెక్టుల్లో 2,000 కోట్లు దోపిడీ చేసినాం, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, కమర్షియల్ డిపార్ట్మెంట్, అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లను పీల్చి పిప్పి చేసినాం, అవినీతి చేసినాం, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది వస్తుంది అనే మాట కూడా చెప్పాల్సి ఉండే. కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఓడుతుందో అనే మాట, ప్రభుత్వం ఉంటుందో ఓడుతుందో అనే మాట చెప్పిన కేసీఆర్ గారు, మేము చేపట్టే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది, మేము చేసిన అప్పుల వల్లనే, అప్పులు తీర్చడానికి అప్పులు చేసిన పరిస్థితి వస్తుంది అనే మాట కూడా కేసీఆర్ చెప్తే చాలా గౌరవంగా ఉండేదనే మాట కోరుతాం. అంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, కాళేశ్వరం ప్రాజెక్ట్ని అతి పెద్ద ప్రాజెక్టుగా అభివర్ణించుకుంది. ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంటుందంటే ఖచ్చితంగా దాంట్లో అవినీతి జరిగింది అని చెప్తుంది. అయితే అదే అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు, ఏ ప్రభుత్వం మీ దగ్గరే ఉంది, ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పేసి మేము కూడా విచారణ ఆహ్వానిస్తున్నామని చెప్పి, ఇప్పుడు పత్రికలలో ఛానల్స్లో మనం చూసాం, మేడిగడ్డ పగులు చూసాం. భారతదేశంలో 2019లో కట్టిన ప్రాజెక్టు, 3 సంవత్సరాల పగులు వచ్చిన ప్రాజెక్టు, నాణ్యత ప్రాజెక్టు, 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎక్కడైనా ఉందా? మరి ఎంక్వైరీ పెట్టుకునే బదులు ఆ ఎంక్వైరీ రిపోర్టే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి చెప్తుంది. ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టు మీదనే 3,200 కోట్ల రూపాయలు అవినీతమైందన్న మాట వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు సుందిల్లా, మేడిగడ్డ, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఉంది. నిపుణులు ఇక్కడ భూకంపం వస్తుంది, మీరు కట్టొద్దు అని చెప్పితే కూడా వాటిని పక్కకు పెట్టి కడితే ఇవాళ ఆ భూకంపం వచ్చే పరిస్థితి కనుక మళ్ళా ఏదైతే మేడిగడ్డ పగులు పట్టినట్టుగా మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ఏదైనా భూకంపం వచ్చి పగిలిపోయింది అనుకోండి, కూలిపోయింది అనుకోండి, కరీంనగర్ పట్టణం మొత్తం మునుగుద్ది, కరీంనగర్ ప్రజలకు ప్రాణ మాన మన ధన ప్రాణాలకు నష్టం జరుగుద్ది, ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి అంటే వాళ్ళు అవినీతి అనేది అర్థమవుతుంది కదా మనకు. అక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే క్లియర్గా పగులు సున్నిలో కూడా పగులు వచ్చిందట. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చారు, అంటే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ల మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేకుంటే కేవలం ప్రభుత్వ పెద్దల మీదనే, గత ప్రభుత్వ పెద్దల మీదనే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? అంత పెద్ద ప్రాజెక్టులో నామినేషన్ పద్ధతిలో ఇస్తారండి, టెండర్లు క్వాలిఫర్ చేయాలి. అంటే ఆ టెండర్లు క్వాలిఫర్ చేయకుండా మీరు నామినేషన్ పద్ధతి ఇచ్చారంటే మీకు ఆ అవినీతిలో భాగం ఉందని చెప్పి అర్థమవుతా ఉంది. అందులో ముఖ్యమంత్రి పాత్ర ఉన్నా, సంబంధిత మంత్రి పాత్ర ఉన్నా, అధికారుల పాత్ర ఉన్నా, డెఫినెట్గా కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. అధికారుల మీద డబ్బు, అధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి పాత్ర ఉన్నట్టు తేలితే వాళ్ళ నుంచి ఏదైతే ప్రజాధనం దుర్నిపోయిందో దాన్ని రికవరీ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండ్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కోడి గారికి అభ్యర్థన చేస్తూ ఉన్నాం. ఇక
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారెంటీలు అయితేంది, ఎన్నికల మేనిఫెస్టో అయితేంది, ఈ విషయాలకు వస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు రాకపోతే ఏ విధంగా వాటిని ముందుకు తీసుకెళ్తారు, ప్రజలకు ఏ విధమైనటువంటి భరోసా అంటే ఇవ్వబోతుంది? తప్పకుండా ఇప్పుడు సంకల్పం ఉంటే సాధ్యమే ఇచ్చిన హామీలు అమలు చేయడానికి. నేనేమంటున్నానంటే ఆత్మవిశ్వాసం ఉన్న ముఖ్యమంత్రి, ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని నింపే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ లోపల కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపి అధికారంలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎంతో అడ్వాన్స్గా చెప్పాడు నేను గెలుస్తున్నా డిసెంబర్లో ముఖ్యమంత్రి అయితే. ఇప్పుడేదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిందో, 6 గ్యారెంటీలు ఇచ్చిందో, అడ్వాన్స్గా దురదృష్టనేటకంగా చెప్పిండో అది నిజమైంది. ఆయన ఇచ్చిన ప్రణాళిక కూడా ఏదైతే ప్రామిసెస్ కూడా డెఫినెట్గా ఫుల్ఫిల్ చేస్తాడు. రేపు బడ్జెట్ సమావేశంలో కూడా ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కానీ 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ అమలవుతూ ఉంది. రేపు బడ్జెట్లో కూడా ఏదైతే గృహజ్యోతికి 200 యూనిట్లు ఫ్రీ అండ్ ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఇంకొక 2 అంశాలు కూడా వాళ్ళు అమలు చేసేందుకు రేపు బడ్జెట్లో తీర్మానం జరుగుతూ ఉంది. కొంత సమయం ఇవ్వండి, సమయం ఇవ్వకుండా 10 ఏళ్ల కాలంలో మీరిచ్చిన ప్రామిసులు ఫుల్ఫిల్ చేయని మీరు 4 రోజుల వ్యవధిలోనే ఇన్ని రకాల విమర్శనలు సంధిస్తే ఇది న్యాయమైన ప్రజలు ఆలోచించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు ఉచిత విద్యుత్ అన్నారు, KG-2 PG ఇవ్వలేదు, 3 ఎకరాల దళితులకు భూమి అన్నారు ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం అన్నారు ఇవ్వలేదు, తర్వాత మన డబుల్ బెడ్రూమ్ అన్నారు ఇవ్వలేదు. ఈ రీతిగా అనేక రకాలుగా ఉద్యోగాలు తొలి అసెంబ్లీ ఉండే గౌరవ KCR గారు ఒక మాట చెప్పారు, 170,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, పరిపాలన సౌలభ్యం కొరకు ఇంకొక 50,000 ఉద్యోగాలు క్రియేట్ చేసి నిరుద్యోగుల బాధలు తీస్తామని చెప్పిండు. ఎవడన్నా అడ్డంపడ్డా మీరు ప్రామిస్ చేస్తే ఏమను, ఇవన్నీ మీ కింద పెట్టుకుని అయ్యమ్మా 50 రోజుల ప్రభుత్వాన్ని ఒకటే విమర్శలు చేసేది ఉండదు కూలిపోతుంది అంటే నిజంగా మీరు కనే కళలు కళ్ళైతే ప్రభుత్వం కూలిపోదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఐక్యత ఉంది, సమైక్యత ఉంది, అనుభవజ్ఞులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, కాబట్టి ప్రభుత్వాన్ని కూలుస్తామనే కళలు ఏదైతే ఉన్నదో అది అబద్ధమైన ముచ్చట, అది జరిగే ముచ్చట కాదు. ఈ 5 ఏళ్ళే కాదు, వచ్చే 5 సంవత్సరాలు కూడా నిజాయితీ పాలన అందించి, ప్రజా సంక్షేమంతో కూడిన పాలన అందించి, ప్రజల ఆమోదాన్ని పొంది మళ్ళీ 5 ఏళ్ళకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలుస్తుంది, కొనసాగుతామని చెప్పి సంపూర్ణ విశ్వాసంతో, ప్రగాఢ విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ప్రకటిస్తా ఉన్నాం. ఇవి జ్ఞానచందర్ గారు చెప్తున్న విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ తెలుపు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు, ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు, సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 TV న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277, ఈమెయిల్ అడ్రస్ S4 TV news@gmail.com.